నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు. రేవంత్ రెడ్డి గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓనుభాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయో ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక్కటే మీకు, లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెతి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లయినో, ఈయన ఏం చేస్తున్నాయి ఇదివరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. నేను ఏమంటాడు, కొడుకుల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటే రావులా? నాకు అర్థం కాక అడుగుతా. అరే నేను నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనువా? పేగులు మెడలు వేసుకున్నాడు ఏది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకార మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతాడు. ఓ గస అంటోడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర దగ్గర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే గీన మన కర్మ మన ముఖ్యమంత్రి. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంక బిందెలు పెట్టుకొని లంక బిందె గీవిడ అవే మన ముఖ్యమంత్రి. రైతు బందీరా మగడా అంటే అది శాత కాదు, కరెంటు ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2,500 ఇస్తానో అది ఇరా భయ అంటే అది లేదు, నెలకు 4,000 ఇస్తాం ముసలి కన అదేదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు. ఆడైతుందిరా భయ, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లీక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లీక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది, అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు? వచ్చేయి అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ, ఎవరు తప్పులు చేసినో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిక కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఈ 100 రోజులల్లో అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు పనిచేసే ముఖం కాదు, రైతులు దస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? యో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, యో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులన్నీ ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో ఓదికు ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతారు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటా కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు? ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2,500 కోట్లు, నువ్వు సామంతరాజువు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2,500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడీ సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు, ఈ తప్పు జరిగింది, ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు కేసీఆర్ ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్ లో ఏం జరిగిందో? పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి, దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1,000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాలి. దాని మీద కొట్లాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమైతా అంది ఇళ్లల్లా?
కిరాయినోళ్ళకేమో వర్తించది, ఓనర్కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయినోళ్ళకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పినారు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను. రేషన్ కార్డు అని కటింగు, ఇంకోటని కటింగు, ఇంకోటని కటింగు పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా అడ్డుకోవలసిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను, హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని, యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకుని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తాను. ఇక బీజేపీలకు తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయమాల అపన. పదేళ్ళు ఏం బిక్కినరా అంటే ఆ జపనికి ఏం లేదు. పదేళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికి అంటే చెప్పేదానికి ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి, జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముణ్ణి అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం, నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్లో ఏమేముందో నేను అంతా బయట పెడతా, అది కోట్లనే ఉండే కోట్ల పెట్టు బయట పెట్టు, నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట వరులుడు, నోరు వారేసుకున్నాడు కాదు. ఐదేళ్లు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా, చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు, నేను రాబోయే ఐదేళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్లవేళలా ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నానో అట్లనే ఉంటా, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్ లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్ లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ ముగ్గురు నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడు అనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్ లో ఇప్పటికే ప్రజలు అంబర్పేట్తో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకఫరస్ ఆద్మీ, ఏక్ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్, ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇయ్యాలా, అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు. రాజీనామా చేయకుండా, నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైనా నష్టమైనా 24 ఏళ్లు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరిని మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో, కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.